నేను ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ మీ గురించి ఆలోచిస్తా బావా అసలు సరే ఆలోచించేది అనుమ ఎందుకు చెప్పలేదు నాకు ఇంతవరకు నువ్వు ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసావు కదా ఇప్పుడు చెప్పాలని ఫీల్ అనేది సరదాగా ఉంటుండే మంచిగా మాట్లాడడం చెప్పొచ్చు కదా అప్పుడు భయం అయింది బావా దానికోసం చెప్పలేదు నన్ను చూస్తే భయం అయింది నీకు అంటే మీరేం భయం చెప్తుంటే కదా చెప్తే అర్థం చేసుకుంటేమో కదా నేను ఇప్పుడు అర్థం చేసుకోను బావా అమ్మాయి కూడా అవసరం ఇంకో అమ్మాయి కూడా అమ్మాయినే కదా సో నువ్వు చెప్పు ఆమె ఎప్పుడెప్పుడే ప్రేమిస్తుంది బావా నేను ఎప్పుడో నుంచి ప్రేమిస్తున్నా బావా 2 ఇయర్స్ నుంచి నిజంగా వెయిట్ చేస్తున్నా బావా Hey guys, welcome to Gopal Show. So, ఈ రోజు మనతో ప్రాంక్ చేయడానికి మీ పేరు శివాంగి. సో శివాంగి వచ్చేసింది, శివాంగి మా ఫ్రెండే. సో శివాంగి, ఎవరి మీద ప్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటున్నావు, ఏమని చేద్దామని చెప్పేసి? మా బావ పైన చేద్దాం అనుకుంటున్నా. ఓకే, నేను మీకు ప్రేమిస్తున్న ఒక 4 ఇయర్స్ నుంచి అని చెప్దాం అనుకుంటున్నా. మీ బావకి? సో నిజంగానే ప్రేమిస్తున్నావు కదా? లాస్ట్ టైం కూడా ఒకటి అట్లనే చేసింది నాకు. లేదు, చూద్దాం బావ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, అంటే బావ ఏమంటారని చూసి లాస్ట్లో చెప్తా. సస్పెన్స్. అయ్యో, ఇది సస్పెన్స్ అంట. సో చూద్దాం గాయస్, సో ఎట్లా ఉండబోతుందో వీడియో. సో నువ్వే చూసుకోవాలి మీ బావ కాబట్టి కాల్ చేయి. నాకేం ప్రాబ్లం రాకుండా నువ్వే చూసుకోవాలి తల్లు. హలో. హలో బావా. చెప్పవే. శివాంగి. హలో. హలో బావా. చెప్పవే. ఇది ఏం చేస్తున్నారు బావా? నా ఇంట్లో వర్క్ చేసుకుంటున్నా. చెప్పు. తిన్నారా? తిన్నా తిన్నా. నువ్వు? తిన్నావా? ఎట్లున్నారు పేరెంట్స్? బాగున్నారా? అందరు బాగున్నారు బావా. అత్తమ్మ ఎలా ఉన్నారు? మామ ఎలా ఉన్నారు? బాగున్నారు, అందరు బాగున్నారు. ఓకే, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా బావా. బాగున్నావా? సరే, ఏంటి కాల్ చేసావు? ఏం చేస్తున్నావు? ఎక్కడ? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా బావా. నేను కూడా యాక్చువల్లీ ఫుల్ వర్క్ ప్రెషర్ ఉంది. అవునా? ఇంకోటి ఒక విషయం చేద్దాం అనుకుంటున్నా బావా. ఏంది? ఆల్మోస్ట్ లేదు బావా, లేదు. 2 ఇయర్స్ 7 మంత్స్ నుంచి ఒక విషయం చేద్దాం అనుకుంటున్నా. 2 ఇయర్స్ 7 మంత్స్ నుంచి? ఏంటి లెక్కలు? ఏంటి? యాక్చువల్ గా ఎవ్రీ డే కూడా కౌంట్ చేస్తాను. కరెక్ట్ గా చెప్పాలంటే 2 ఇయర్స్ 7 మంత్స్ ఇంకా 5 డేస్. అవర్స్ ఎన్ని క్యాలిక్యులేషన్ చెప్తున్నావా? లేదు లేదు బావా. ఏంది మరి ఇట్లా ఇప్పుడు మాట్లాడి ఇట్లా మాట్లాడుతున్నా చెప్పు. లేదు, యాక్చువల్ గా నీకు చెప్పాలంటే నిజంగా నీకు ప్రేమిస్తున్నా బావా. అది ఆ రోజు ఎవరు మామ వాళ్ళ కూతురు పెళ్లి ఉండే కదా టూరిస్ట్ ప్లాజాలో, అవును, అప్పుడు కూడా చూసిన బావా. మీకు చెప్దాం అనుకున్నా, చాలా సార్లు చెప్దాం అనుకున్నా, బట్ భయం వేసింది చాలా. మీరు ఏమంటారని? అవునా? నేను కూడా చూసినా. మాట్లాడదాం మరి. ఏం మాట్లాడచ్చు అప్పుడే? మరి ఎందుకు మాట్లాడలే? మీ అత్తమ్మ వచ్చేసింది బావా సడన్ గా, 2-3 టైమ్స్ మాట్లాడదాం మధ్యలో. అత్తమ్మ చాలా సార్లు వచ్చేసింది. ఏం మాట్లాడుకున్నావు? ఎవరిని లవ్ చేస్తున్నావా? ఏంది? యాక్చువల్ గా చెప్తున్నా బావా, మీకు నిజంగా నేను ప్రేమిస్తున్నా బావా. ఐ లవ్ యూ సో మచ్ బావా. ఐ లవ్ యూ సో మచ్ బావా. ఇదేంది కొత్తగా? ఇది ఎప్పటి నుంచి? 2 ఇయర్స్ 7 మంత్స్. ఓకే, సమ్మని నా గురించి చెప్తున్నావా? ఎంతని వేరే లవ్ చేస్తున్నామేమో, ఇక్కడ వాళ్ళు కన్వే చేయలేము అనుకున్నా. నేను అన్నే లవ్ చేస్తున్నావా నువ్వు? బావా చెప్పిన చెప్తా అనుకోలేదు కదా. అట్లా మనం ఇంట్లో ఒప్పుకుంటారా బావా? మీ ఇంట్లో మీరు ప్రేమిస్తున్నారా బావా నాకు? ఇప్పుడు చెప్తే ఏంటి, అంతా అయిపోయింది తెలుసా? ఏమైంది? మ్యాచ్ ఫిక్స్ అయింది నాకు ఆల్రెడీ. ఇప్పుడు చెప్తావా మరి అన్ని నాకు? నిజంగానా బావా? నిజం, నాకు మ్యాచ్ సెట్ అయిపోయింది, పెళ్లి కూడా నాది. ఇప్పుడు చెప్తావు పిచ్చాను మధ్యలో? నువ్వు ముందే చెప్పొచ్చు కదా. ప్లీజ్ బావా. ఎందుకు ముందు నీకు సింగి వెయిట్ చేసి ఇప్పుడు చెప్తున్నావు సడన్ గా? ప్లీజ్ బావా, ఒప్పుకోండి బావా. చాలా, నేను కూడా నువ్వు ఉంటుండే చెప్తా అనుకున్నా కానీ నేను కూడా చెప్పలేకపోయింది సడన్లీ. మరి పేరెంట్స్ మ్యాచ్ చేసేసరికి మ్యారేజ్ ఒప్పుకున్నాను ఇంకా. సో నేను ఇప్పుడు చెప్తే అట్లా చెప్పు. ట్రై చేయండి బావా, యాక్చువల్ గా నిజంగా ప్రేమిస్తున్నా. ట్రై చేయడం అంటే చాలా ఇష్యూ అవుతుంది. ట్రై చేయడం చాలా చాలా ఇష్యూ అవుతుంది కదా. అలాగే ఎంగేజ్మెంట్ అయిపోయింది. కావాలంటే నేను మాట్లాడతా బావా అత్త వాళ్ళతో. ఏం మాట్లాడతావు? ఇచ్చా నీకు, ఏం మాట్లాడతావు?
ఏం చెప్తావు వచ్చి ప్రేమిస్తున్నా మీకు ప్రేమిస్తున్నాను బావ మా మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడతాం మీరు వచ్చి మా మమ్మీతో మాట్లాడతారు సరే ఒక్కొక్క ఏం చేయగలను చెప్పు ఏం చేయలేము అసలు అంతే అయిపోయింది ఒప్పుకోండి బావా మీరు లేకపోతే నేను అసలు ఉండలేను బావా పిచ్చి గిట్ల అయిందా నీకేమన్నా డాడీతో మాట్లాడు నేను వచ్చి మీతో మాట్లాడుతున్నాను నిజంగా ఒకటి చెప్పండి మీరు ఎప్పుడు నాకు ప్రేమే లేదా ఉంటుండే కానీ నువ్వు చెప్పలే నీకు నేను ఉంటుండే కానీ నీకు ఎట్లా ఉంది నాకు తెలియదు కదా ముందే నువ్వు ప్రపోజ్ చేస్తుంటే అయిపోతుండే కదా చెప్పాల్సింది బావా మీరైనా చెప్పాల్సింది ఇప్పుడు ఏం చేసాం బావా ఏం చేయలేము ఎందుకంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది ఏం చేయలేము ఏం చేయలేను అసలే ఇదే ఇదిగో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు మంచిగా ఉంటుండే రిలేషన్ అట్లానే మంచిగా ఉందా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నేను కాకుండా వేరే వాళ్ళు ఇంకా ఉంటారు మంచి వాళ్ళు లేదు బావా నాకు మీరే కావాలి బావా నేను కావాలంటే అవ్వదు ఇప్పుడు ఇంకెప్పుడు చెప్తా పిచ్చితాను మరి ముందు చెప్పాలి కదా ఆ అమ్మాయి చెప్పింది బావా అమ్మాయితో నేను మాట్లాడతా బావా కావాలంటే అమ్మాయికి నేను చాలా నచ్చి చాలా బాగా నచ్చిన నాకు మీరు అందరికంటే చాలా ఇష్టం బావా చాలా ఇంపార్టెన్స్ చాలా ప్రయారిటీ ఇస్తున్నా మీకు ఇంతవరకు ఎందుకు చెప్పలేను ఇంత లేట్ ఎందుకు చేసినా చెప్పు ఆ ధైర్యం రాలే బావా చెప్దామంటే మరి ఇప్పుడు వచ్చిందా ధైర్యం సారీ బావా సారీ చెప్తే కాదు కదా ఇప్పుడు అయితే అంతా అయిపోయింది నాది ఇంకా ఎన్నింటి అయిపోయింది సో ఇప్పుడు ఏం చేయలేము ట్రై చేయండి బావా పిచ్చి ఎట్లయింది ఎలక్ట్రా ట్రై చేస్తాను చెప్పు అసలు ఏం చెప్తా చెప్పు ఏం ట్రై చేయాలి ఇంట్లో ఒప్పియండి బావా ప్రేమ పెట్టుకుని దాని ఎందుకు చెప్పకుండా పోతుంది మరి ముందే నేను ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ మీ గురించి ఆలోచిస్తా బావా అసలు సరే ఆలోచించేదాను మరి ఎందుకు చెప్పలే నాకు ఇంతవరకు నువ్వు ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసావు కదా ఇప్పుడు చెప్పాలని ఫీల్ అంది సరదాగా ఉంటుండే మంచిగా మాట్లాడు చెప్పొచ్చు కదా అప్పుడు భయం అయింది బావా దానికోసం చెప్పలేదు నన్ను చూస్తే భయం అయింది నాకు అంటే మీరు ఏం భయం చెప్తుంటే కదా చెప్తే అర్థం చేసుకుంటే కదా నేను ఇప్పుడు అర్థం చేసుకోండి బావా అమ్మాయి కూడా అవసరం ఇంకో అమ్మాయి కూడా అమ్మాయినే కదా సో నువ్వు చెప్పు ఆమె ఎప్పుడెప్పుడే ప్రేమిస్తుంది కదా బావా నేను ఎప్పుడో నుంచి ప్రేమిస్తున్నా బావా 2 ఇయర్స్ నుంచి నిజంగా వెయిట్ చేస్తున్నా బావా సరే వెయిట్ చేస్తున్నా అమ్మ మరి ప్రేమ చేయలేము ట్రై చేయండి బావా మీ గురించి నేను ఎవ్రీ సెకండ్ ఆలోచిస్తుంటా మా ఫ్రెండ్ తో మాట్లాడితే మా ఫ్రెండ్ కి అడగండి ఏ ఎవరు ఫ్రెండ్ ఫ్రెండ్ నేను మాట్లాడాలి చెప్పు హలో బ్రదర్ బ్రదర్ ఒకసారి చెప్పండి బ్రో బ్రదర్ యాక్చువల్లీ షమి మా ఫ్రెండ్ సో ఎవ్రీ మినిట్ మీ గురించే చెప్తా ఉంటది సో మీరు ఎక్కడ పెళ్లి వలసిన పండుగలకు ఊరుకొచ్చిన అప్పుడు మా బావ అడ్రస్ వేసుకున్నాడు మా బావ అట్లా అన్నాడు మా బావ ఇట్లా అన్నాడు అని చెప్పేసి ఎవ్రీ సెకండ్ అండ్ ఎవ్రీ మినిట్ మీ గురించే చెప్తా ఉంటది సో ఒక్కసారి బ్రో మీకు చెప్తే నాకు ఇట్లా తెలుస్తుంది నాకు చెప్పాలి కదా ఫస్ట్ నాకు చెప్తే నాకు అర్థమైతుంది ఏమన్నా నీకు మీకు చెప్తే ఏమో మీకు అర్థమైంది నాకు అర్థం కాదు కదా ఇప్పుడు కానీ వెయిట్ చేసిన ప్రొలాంగ్ చేసుకుంది కదా కాదు ఇప్పుడు నేను చేయాలి చెప్పు ఇప్పుడు నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది నేను చేయాలి చెప్పు వాళ్ళకి ఏం ఆర్డర్ ఇచ్చేసాము నేను చేయాలి చెప్పు అది కరెక్టే కానీ నువ్వు చెప్పు నువ్వు ఫ్రెండ్ నువ్వు చెప్పు పిచ్చి గిట్ట మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇట్లా చెప్పాలి దానికి ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థమైతలేదు బ్రదర్ తనేమో ఏడుస్తుంది నువ్వేమో ఎట్లా అంటున్నావు ఏడిస్తే కాదు కదా ఇప్పుడు అవతల కూడా వేరే అమ్మాయి అమ్మాయి కూడా ఫీల్ అవుతుంది తను స్టార్ట్ లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంటాను సో నాకు కూడా ఉంటుండే దీని మీద కానీ నాకు ఒక్కొక్క నేను చెప్పలేదు సపోజ్ చేయలేదు ఇంకో చేయలేదు ఇంకా కొంత లేట్ గా చేస్తే ఇప్పుడు అట్లా పేరెంట్స్ అరేంజ్ మ్యాసేజ్ చేశారు మ్యారేజ్ కూడా అరేంజ్ చేసేసారు అయితే ఇప్పుడు అమ్మాయిని చేసుకుంటావా బ్రదర్ నేను అమ్మాయిని చేసుకుంటా బ్రో ఇంకా మాట్లాడు హలో 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 బావా చెప్పు ఏం చేస్తున్నావు పిచ్చి పిచ్చి ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు పిచ్చి పిచ్చి పని చేస్తున్నావు నాకు ఆప్షన్ లేదు మంచి జాబ్ ఉంది మంచిగా నీకు మంచి సెటిల్ అవుతావు బాగుంటుంది లైఫ్ నీ ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చి పని చేసుకుంటావు సరే ఇంకా నాకు ఆప్షన్ లేదనుకుంటా బావా పిచ్చి తన ముందు చెప్తేనే సరిపోతుండే కదా మరి నీకు ఇట్లా చేసుకున్నా ఖరాబ్ చేసుకున్నా సరే ఇట్స్ ఓకే బావా ఇంకా మీరు హ్యాపీగా ఉండండి మీరు అదే కోరుకుంటున్నా
ఏం చేస్తున్నావు, ఏడుస్తున్నావా? లేదు లేదు బావా, ఏమైనా అవసరం ఉంటే నేను ఖచ్చితంగా మీ ఇతను లైఫ్ లో ఉంటా బావా. ఓకే షూర్ గా, మీకు హెల్ప్ కావాలన్నా నేను చేస్తా. సరే సరే బావా, సరే సరే, మంచిగా ఇంటికి వెళ్ళు. ఇంకో చెప్దాం అనుకుంటున్నా బావా. చెప్పు. ఇది ప్రాంక్ కాల్ బావా. అవునా? నిజం అనుకున్నా తెలుసా నేను, ఇంత సాగ అయినా తెలుసా నేను, ఎందుకు పిచ్చి చెప్పి మంచిగా ఉండేది ఎట్లా చేస్తుంది ఎందుకని నేను చాలా ఎందు ఎక్కువ మాట్లాడు ఎట్లా మాట్లాడుతుంది అనుకున్నా నేను. ఓకే, యాక్చువల్ గా గోపాల్ అనేసి ఛానల్ ఉంది, డేస్టార్ గోపాల్ అనేసి, అంటే చాలా ఫేమస్. అవునా? అది వాచ్ చేయండి. ఓకే ఓకే, చేస్తా చేస్తా. బ్రదర్ బ్రదర్ ఒక్క నిమిషం చెప్పు. బ్రదర్ నువ్వు నిజంగానే ప్రేమించిన వాళ్ళండి? నిజం బ్రో, దాన్ని పెళ్ళి అయిపోతుంది. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు చెప్పు చెప్పు, చెడగొట్టేద్దాం, పెళ్లి చేసేద్దాం. లేదు నాగారెడ్డి ఎంగేజ్మెంట్ అయిపోయింది కొద్ది బ్రో, అయిపోయింది వదిలేసే అయిపోయింది కదా బ్రో. బ్రో మీ ఇద్దరికి ఇష్టం ఉంటే చెప్పండి బ్రో, మేము ఉంటాం. వద్దు వద్దు బ్రో, ఇంకొద్దు లైక్. ఓకే ఓకే బ్రదర్, సో బ్రో ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవచ్చా? ఓకే షూర్ గా అప్లోడ్ చేసుకోండి. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. హే గైస్, చూశారు కదా వీడియో ఎంత క్రేజీ ఉందో, అసలు నువ్వు ఎట్లా యాక్టింగ్ చేసినావు అంటే అమ్మ తోడు చెప్పు నువ్వు. ఇట్స్ జస్ట్ అ ప్రాంక్ కాల్ గైస్, ఐ నెవర్ లవ్డ్ హిమ్, ఓన్లీ ప్రాంక్ కాల్. మీకు నాకు నా బావ ఓకే, ఇష్టం అంటే యాజ్ అ ఫ్రెండ్, నాట్ యాజ్ అ లవర్. సో గైస్ నేను అసలు ఎంత అంటే అటు ఏడుస్తుంది అమ్మ. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్, అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.